సో హాయ్ డియర్ స్టూడెంట్స్, ఏపీ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ 2024-25 కార్బన్ యూనిట్స్ కాంపౌండ్స్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ క్యాటినేషన్ ఎక్స్ప్లెయిన్, ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫర్ 2 marks. సో కనెక్టెడ్ టు కార్బన్, సో వాట్ ఈస్ క్యాటినేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్. Ability of carbon atom to combine with other carbon atoms to form a long chain molecule is called catenation. So, carbon atom ithara carbon atoms tho kalisi long chain molecules erparche property ni emani cheptam ante catenation ani cheptam. So, carbon atom valency 4 kabatti it can form single bonds, double bonds, triple bonds. సింగిల్ కోవలెంట్ బాండ్స్ను ఫామ్ చేస్తుంది, సింగిల్ కోవలెంట్ బాండ్స్ అయితే 4 ఫామ్ చేస్తుంది, అలాగే డబల్ బాండ్స్ అయితే 2 ఫామ్ చేస్తుంది, ట్రిపుల్ బాండ్ అయితే 1. సో 4 సింగిల్ బాండ్స్ అయినా ఫామ్ చేయొచ్చు, లేదా 1 డబల్ బాండ్, 2 సింగిల్ బాండ్స్ అయినా ఫామ్ చేయొచ్చు, లేదా 1 ట్రిపుల్ బాండ్, 1 సింగిల్ బాండ్ అయినా ఫామ్ చేయొచ్చు. సో బై దిస్ ప్రాపర్టీ ఇట్ క్యాన్ ఫామ్ ఎస్ ఓపెన్ చైన్ మాలిక్యూల్స్, క్లోజ్డ్ చైన్ మాలిక్యూల్స్ అండ్ ఆల్సో బ్రాంచ్డ్ చైన్ మాలిక్యూల్స్. సో ఎలా అనేది ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ కార్బన్ ఆటమ్ ఇన్ ద క్యాటినేషన్ ప్రాపర్టీ ఫార్మింగ్ ఓపెన్ చైన్ మాలిక్యూల్స్ లైక్ దిస్. సో ఎవరీ 1 కార్బన్ విల్ జాయిన్ విత్ అదర్ కార్బన్ ఆటమ్స్ విత్ అ సింగిల్ కోవలెంట్ బాండ్స్. ఇలా ఎన్ని కార్బన్ ఆటమ్స్ అయినా మనం గీస్తూ పోవచ్చు. సో ఒక్కొక్క లైన్ ఒక సింగిల్ బాండ్ చెప్తుంది, అప్పుడు ప్రతి కార్బన్ 4 సింగిల్ బాండ్స్ని ఏర్పరుస్తుంది, కాబట్టి మిగిలినటువంటి బాండ్స్ ఈ కార్బన్ ఆటంకి ఎన్ని ఉంటాయంటే 3. సో ఈ కార్బన్ ఆటంకి ఇతల ఒక ఇట్ సైడ్ ఒక సింగిల్ బాండ్, ఇతల సైడ్ ఒక సింగిల్ బాండ్ వెళ్తే రిమైనింగ్ 2. ఫర్ దిస్ వన్ ఆల్సో 2 రిమైనింగ్ సింగిల్ బాండ్స్, 2 రిమైనింగ్ సింగిల్ బాండ్స్, ఈ కార్బన్కి వచ్చేసి 3. ఈ విధంగా నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ జాయిన్ అవుతూ లాంగ్ చైన్ మాలిక్యూల్, దీన్ని ఓపెన్ చైన్ మాలిక్యూల్ అని చెప్తాం. ఇది ఓపెన్ చైన్లో మళ్ళీ ఏంటంటే స్ట్రైట్ చైన్ అని చెప్పవచ్చు. ఓపెన్ చైన్లో స్ట్రైట్ చైన్. సో ఇలా ఎన్ని కార్బన్స్ అయినా మనం జాయిన్ చేసుకుంటూ పోవచ్చు. ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం, బ్రాంచ్డ్ చైన్ తీసుకుందాం. సో లైక్ దిస్, ఈ విధంగా మనము ఒక 6 కార్బన్ ఆటమ్స్ను జాయిన్ చేసాం. సో రిమైనింగ్ సింగిల్ బాండ్స్ ఫర్ ద ఫస్ట్ కార్బన్ అంటే ఇక్కడ 3 ఉంటాయి, ఎందుకంటే ప్రతి కార్బన్ 4 సింగిల్ బాండ్స్ని ఏర్పరుస్తుంది. ఇట్ సైడ్ 1 బాండ్ పోతే ఈ కార్బన్కి ఇట్ సైడ్ 1, ఇట్ సైడ్ 1 అంటే 2 సింగిల్స్ ఉన్నాయి, మిగిలినటి ఈ విధంగా ఇలా జాయిన్ చేసాం. సో ఈ మధ్యలో ఇంకో కార్బన్ ఆటమ్ను ఇలా కిందికి జాయిన్ చేసాం, దీనికి మిగిలినటి మళ్ళీ దీనికి ఒకటి జాయిన్ చేసాం ఈ విధంగా. సో ఈడ ఒకటి జాయిన్ చేసాం అనుకున్నాం, ఇంకొకటి. సో ఈ విధంగా బ్రాంచ్ వచ్చింది, ఇది స్ట్రైట్ చైన్, దీనికి ఈ విధంగా బ్రాంచ్ వచ్చింది. సో అప్పుడు దీని ఏమని చెప్తామంటే బ్రాంచ్డ్ చైన్ అని చెప్పొచ్చు, బ్రాంచ్డ్ చైన్ అని చెప్తాం. అలాగే క్లోజ్డ్ చైన్ ఈ విధంగా తీసుకున్నాం, ఇలా 4 కార్బన్ ఆటమ్స్ని ఇలా తీసుకున్నాం. సో ఈ కార్బన్ ఆటంకు ఇట్ సైడ్ ఒక సింగిల్ బాండ్, ఇట్ సైడ్ ఒక సింగిల్ బాండ్ వెళ్ళిపోతే మిగిలిన అంటే 2 ఈ విధంగా చూపించాం, దీనికి కూడా 2 ఈ విధంగా చూపించాం, దీనికి 2 ఈ విధంగా చూపించాం, దీనికి మిగిలిన 2. అంటే ఎవరీ కార్బన్ ఆటం కెన్ ఫామ్ 4 సింగిల్ బాండ్స్. సో ఇలా క్లోజ్ అయిపోయింది ఇది మాలిక్యూల్. సో దీని ఏమని చెప్తామంటే క్లోజ్డ్ చైన్ మాలిక్యూల్ అని చెప్తాం, క్లోజ్డ్ చైన్ మాలిక్యూల్. సో ఈ విధంగా, సో క్యాటినేషన్ ప్రాపర్టీ ద్వారానే ఒక కార్బన్ ఆటమ్ ఇతర కార్బన్ ఆటమ్స్తో కలిసి సో లాంగ్ చైన్ మాలిక్యూల్స్ని ఏర్పరిచేటువంటి ఈ ప్రాపర్టీని ఏమని చెప్తామంటే మనము క్యాటినేషన్ అంటాం. సో క్యాటినేషన్ ద్వారా కార్బన్ అనేది ఇతర కార్బన్ ఆటమ్స్తో సింగిల్ బాండ్స్తో ఈ విధంగా డబల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఇలా కంబైన్ అయిపోయి సో ఓపెన్ చైన్ మాలిక్యూల్, దట్ ఈస్ స్ట్రైట్ చైన్ మాలిక్యూల్, బ్రాంచ్డ్ చైన్ మాలిక్యూల్స్, అలాగే క్లోజ్డ్ చైన్ మాలిక్యూల్స్ని ఏర్పరుస్తాయని చెప్పవచ్చు. సో వాట్ ఈజ్ క్యాటినేషన్, ఎక్స్ప్లెయిన్ క్యాటినేషన్ అంటే ఇంపార్టెంట్ టాపిక్, ఈ విధంగా రాస్తే సరిపోతుంది అనమాట ఈ చాప్టర్లో. దట్స్ ఆల్ దిస్ ఈజ్. ఇన్ ద నెక్స్ట్ వీడియోలో మనము ఐసోమెరిజం గురించి డిస్కస్ చేద్దాం.